తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 18వ రోజుకు చేరుకుంది. పోరాటాన్ని ఉధృతం చేసింది ఆర్టీసీ జేఏసీ. జేబీఎస్ లో నేతలు వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం దిగివచ్చేంత వరకు వెనక్కి తగ్గేది లేదని అంటున్నారు. జేబీఎస్ లో ఆర్టీసీ జేఏసీ వంటావార్పు కార్యక్రమంలో మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె 18వ రోజు జరుగుతుంది. 18వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ రోజు నిరసన కార్యక్రమాల్లో భాగంగా అన్ని డిపోలు కావచ్చు, అదేవిధంగా అన్ని బస్సుల్లో పూర్తి స్థాయిలో తాత్కాలిక సిబ్బంది ఎవరైతే ఉన్నారో, డ్రైవర్లు, కండక్టర్లు, వారందరికీ పుష్పగుచ్చాలు ఇచ్చి వారిని సమ్మెకు మద్దతు తెలపాలి, ఆర్టీసీని కాపాడాలని కూడా ఒక నినాదం చేయాలని చెప్పేసి ఆర్టీసీ జేఏసీ నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు జేబీఎస్ జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. మరొకవైపు వంటవార్పు కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జేబీఎస్ దగ్గర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేసి వంట వార్పు కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్మికులు, ఆర్టీసీ కార్మికులతో పాటు రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా ఇక్కడికి హాజరు కావడం జరిగింది. మనతో పాటు మాట్లాడడానికి జేఏసీ కన్వీనర్, కో కన్వీనర్ అశోక్, మన థామస్ రెడ్డి ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. థామస్ రెడ్డి గారు చెప్పండి, 18వ రోజు కూడా ఆర్టీసీ సమ్మె ఉధృతంగా కొనసాగుతుంది, ఎందుకు మీతో చర్చలు జరపట్లేదు, మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? ఇవాళ కేసీఆర్ గారు ఎంత చెప్పినా కానీ ఏకపక్షంగా పోతా ఉన్నాడు. చర్చలు జరపమని ఒక దిక్కు కోర్టు చెప్పినా, ప్రజాసంఘాలు, ప్రజాస్వామ్యవాదులు అందరూ చెప్పినా కానీ వీళ్ళతో ఏమవుతుంది, ఆర్టీసీని ఎట్లా నిర్వీర్యం చేయాలి, తప్పకుండా ఏ రోజుకైనా వీళ్ళే భయపడి నా దగ్గరికి వచ్చే వరకు నేను చూడాలి గతంలో లాగా అని చెప్పి ఒక కుట్రతోటి చేస్తా ఉన్నాడు. దీన్ని ఎవరు కూడా ప్రజాస్వామ్యం ఒప్పుకోదు. ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా సమస్యలు పరిష్కరించాలని చెప్పి చెప్తున్నారు. మనతో పాటు జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి గారు ఉన్నారు. మీరు చెప్పండి, ఈ 18వ రోజు సమ్మె కొనసాగుతుంది, అయినా కానీ చర్చలు ప్రారంభించట్లేదు, ఏ విధంగా చూస్తారు? చర్చలు ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ప్రారంభిస్తుంది, కోర్టు నుంచి కాగితాలు రాలేదంటున్నారు. వాళ్ళు ప్రారంభించినా మాకు అభ్యంతరం లేదు, ప్రారంభించుకున్న అభ్యంతరం లేదు, సమ్మె కొనసాగుతుంది. మీ నిరసన కార్యక్రమాలు ఏ విధంగా? నిరసనగా రోజు రోజుకు ఉధృతమవుతున్నాయి. ప్రజలు కూడా భాగస్వాములు అవుతున్నారు. ప్రభుత్వం వస్తువులు గమనించి ఇప్పటికైనా సమస్య పరిష్కరించే దిశగా ప్రయత్నాలు. నిరసన చేస్తున్న కొంతమంది మీ కార్మికులను అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు అని చెప్పేసి చెప్తున్నారు. ఎక్కడెక్కడ అరెస్ట్ చేశారు? కాచిగూడ డిపోలో అరెస్ట్ చేసిండ్రు, మహిళలను కూడా అరెస్ట్ చేసిండ్రు. వాళ్ళని ఇమ్మీడియట్లీ బేసర్త్ విడుదలని చెప్తున్నాము. ప్రభుత్వ దమనకండ నిర్బంధాలను కూడా వ్యతిరేకిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున కార్మికులు జూబ్లీ బస్ స్టాండ్ హాజరైనరు. ఈ ప్రజాగ్రామ చదువుకు ముందే ఇమ్మీడియట్లీ చర్చలు ప్రారంభించి సమస్య పరిష్కరించాలి. చర్చలు ప్రారంభించాలని చెప్పేసి అశ్వత్థామ రెడ్డి కోరుతున్నారు. విహెచ్ ఉన్నారు, విహెచ్ గారు చెప్పండి, 18 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు, అయినా కానీ ప్రభుత్వం ఇంతవరకు చెల్లించలేదు, మాట్లాడలేదు. అది కాదు, ఆర్టీసీ కార్మికుల ఓపికను నువ్వు చాలా ఈజీ తీసుకుంటున్నావు. వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఏదన్నా ఇన్సిడెంట్ జరగాలి, ఒక బస్సు అద్దాలు వాళ్ళు కొట్టాలి, ప్రయాణికుల మీద రాళ్ళు కొట్టాలి, దాని ద్వారా ఉద్యమాన్ని అణగడానికి ప్రయత్నం చేస్తే వీళ్ళు ప్రశాంతంగా 18 రోజులు ఒక ఇన్సిడెంట్ జరగాలి. అదే విధంగా ఇవాళ కోర్టుకు నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, పైసలు లేవని. మరి ఇవాళ ఎట్లిస్తున్నావు? ప్రైవేట్ డ్రైవర్లకు 1750 రూపాయలు ఇస్తున్నావు, అంటే వాళ్ళకి నెలకు ఎంత వస్తుంది? 52,000 పైన వస్తుంది. వీళ్ళకు 21,000 జీతమే, 22 కటింగ్ అయినాక 21,500 వస్తుంది. అంటే ఇవాళ నువ్వు ప్రైవేట్ వాళ్లకు 52,000 ఇస్తావు, కండక్టర్కి ఇస్తావు. నువ్వు పిలిచి మాట్లాడాలి కదా, డబ్బులు లేవంటున్నావు. మొన్ననే అరకులో 9,200 కోట్లు వచ్చినాయి. ఈ డబ్బంతా ఎక్కడిది? నువ్వు ఇంతకుముందు కాళేశ్వరం కడతా అని చెప్పినావా? అదేవిధంగా మిషన్ భగీరథ చెప్పినావా? వాటన్నిటికీ ఎక్కడికి వెళ్ళి తెచ్చినావు డబ్బులు? వస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళి తెచ్చినావు డబ్బులు? అప్పు చేసినావు కదా. ఈ కార్మికులు నీ తండ్రి లాంటి వాళ్ళు. నువ్వు తండ్రిలాగా బిహేవ్ చేయి కానీ దుర్మార్గంగా బిహేవ్ చేస్తున్నావు. ఎన్ని రోజులైనా ఈ సక్సెస్ అవుతుంది, కాంగ్రెస్ పార్టీ పూరి మద్దతు ఇస్తుంది అనేది నా ఉద్దేశం. తమతో చర్చలకు ప్రభుత్వం ముందుకు రావాలి. చర్చలకు ముందుకు వస్తేనే తమంతా కూడా సమ్మెను విరమించేందుకు అవకాశం ఉంటుంది. లేని పక్షంలో సమ్మెను ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఆర్టీసీ జేఏసీ నేతలు చెప్తున్నారు. మరొకవైపుగా మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలకు తరలి వస్తున్నారు. వారంతా కూడా ఈ సమ్మెలో భాగంగానే వారంతా కూడా వంట వార్పు కార్యక్రమాలు పాల్గొంటున్నారు. మనతో పాటు కొంతమంది ఆర్టీసీ జేఏసీ నేతలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఎందుకు చేస్తున్నారు వంట వార్పు కార్యక్రమం? వంట వార్పు అంటే ఈరోజు 18వ రోజు ఒక ప్రోగ్రామ్ లో భాగంగా ఇదే ఒక ప్రోగ్రామ్ పెట్టాం వంట వార్పు.
ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల మనోవేదన అర్థం చేసుకుని గౌరవ ముఖ్యమంత్రిగా స్పందించి చర్చలు జరిపి సానుకూలమైన డిమాండ్ పరిష్కరిస్తానని చెప్పి ఈ వంట వారి ద్వారా మీ మీడియా ద్వారా తెలుస్తున్నాము. ఇప్పటికే చాలా కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ కలకల మంచిది కాదని మీకు మీ ద్వారా పలుకుతున్నాము. ఇప్పటికైనా సీఎం గారు స్పందించి ఆ యొక్క న్యాయమైన డిమాండ్లు నెరవేరుస్తారని కోరుతున్నాము. దాదాపుగా 18 రోజులు కొనసాగినా కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఖచ్చితంగా చర్చలు జరపాలి, చర్చలు జరుపుతానే ప్రజాస్వామ్య ప్రభుత్వం అనేది మనుగడలో ఉంటుంది, లేకపోతే నియంత పాలన అనేది ఉంటుందని చెప్పేసి కూడా ఆర్టీసీ జేఎస్ నేతలు చెప్తున్నారు. ఏదేమైనా కానీ చర్చలు జరిపి సుహృద్భావ వాతావరణంలో తామందరినీ క్షేమంగా ఉంచాలని చెప్పేసి కూడా ఆర్టీసీ జేఎస్ నేతలు కోరుతున్నారు. కెమెరామెన్ మనోహర్ రెడ్డితో సుధీర్, ఎన్టీవీ హైదరాబాద్.